సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల, కేబీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫస్ట్ 2-3 డేస్ ఎక్కువ గర్ది ఉంటుంది, రద్దీ ఎక్కువ ఉంటుంది. కొంతైతే క్యాంప్ స్టెబిలైజ్ అయ్యే వరకు యూ పుట్ మోర్ అండ్ మోర్ స్టాఫ్. ఓకే, తర్వాత కమిషనర్ గారు మీ తరఫున మీ ఫైనాన్షియల్ లేబర్స్ పెట్టండి ఇక్కడ. ఎంతమంది ఉన్నారు మీకు లేబర్? ఒక 5-6 మెంబర్స్ పెట్టండి. వాళ్ళు క్యూ అరేంజ్మెంట్, లైన్ అరేంజ్మెంట్, ఓకేనా? అది కొంత ఒక పీరియడ్ చేసుకుంటారు. ఇది దే ఆర్ సిట్టింగ్ హౌస్ ఒక టైం చెప్పండి. ఇంకొక ఆపోజిట్ సైడ్ హౌస్ ఇంకొక టైం చెప్పండి. అందరికీ 2 నిమిషాలు వాళ్ళు వార్నింగ్ వచ్చేస్తారు 8 PM కి. మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఆల్ ద బెస్ట్. చెప్పండి అమ్మ ఏం చేస్తారు క్యాంప్ టేబుల్ వన్ అంటనే టేబుల్ వన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చెప్పండి అమ్మాయి మైక్ మీ దగ్గర ఉంటుంది. సెకండ్ టేబుల్ కి మూవ్ అయితే మీరు టేబుల్ 3 బాబు ఓకే అయితే వెళ్ళిపోతాం. ముందు వస్తే 50 మంది ఇక్కడ మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోతాం. ఓన్లీ 50 మెంబర్స్, ఓన్లీ 50% మాత్రమే మెడిసిన్ అవసరం. ఓకే, నేను కూడా ఎస్పీ గారికి చెప్తాను. ఎస్పీ గారికి నేను ఎస్పీ గారికి చెప్తాను.